తెలంగాణ న్యూస్ కి స్వాగతం అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం దేవారం గ్రామంలోని నాటుసారా తయారీ స్థావరాలపై కే షరీఫ్ దాడులు చేశారు దాడిలో భాగంగా మూడు వందల లీటర్ల బెల్లం మూటను ధ్వంసం చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ షరీఫ్ మాట్లాడుతూ ఎవరైనా నాటుసారా తయారీ రవాణా అమ్మకం చేసిన ఎడల వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సారా తయారు చేసే వాళ్ళు ఎవరైనా తమ పద్ధతిని మార్చుకోకపోతే పిడియాక్ట్ యాక్ట్ పెట్టి జైలుకు పంపించేందుకు కూడా వెనకాడబోమని తెలియజేశారు సారా తయారీ దారుల వివరాలను పోలీసులకు తెలపాలని గ్రామంలోని ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా పోలీసులు వారి యొక్క దృష్టికి తీసుకురావాలని గ్రామస్తులకు తెలిపారు ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది వెంకట్రావు సత్యబాబు తదితరులు పాల్గొన్నారు